కొండపల్లి బూకొండపల్లి గ్రామ శివారులో గల వ్యాధిహారిక అభయాంజనేయ స్వామి క్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండి ఆలయ పూజారి వెంకట్రావు శర్మ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బూకొండపల్లి సరంపల్లి గ్రామ శివారులో గల వ్యాధిహారిక అభయాంజనేయ స్వామిని కోరిన మొక్కులు తీరుతాయని, సరంపల్లి గ్రామంలో 75% ఆంజనేయ స్వామి పేరుతో ఉన్నాయని తెలిపారు. ఆంజనేయ స్వామిని ఏమి కోరుకున్నట్లు అయితే వెంటనే నెరవేరుతాయని, గత 10 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అందుకే వేల సంఖ్యలో భక్తులు వచ్చి కోరికలు తీర్చుకుంటారని అన్నారు. భక్తుల సౌకర్య నిమిత్తం ఉదయం ఫలహారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో తృప్తి అనిల్ కుమార్ శైలేజ్ జాజు ముల్కరాజు మామిన్ల పెద్ద నాగయ్య ముత్యం పాల నర్సింగ్లు కొత్తూరు పెద్ద సాయిలు కడకమల్ల ఆంజనేయులు హనుమాన్ భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగి రావయ్యా హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మాతోడు నీవయ్యా హనుమా మహనుమా మగోడు గోరంత వినుమా వాయు పుత్ర హనుమా మా వాడవయ్యా హనుమా మామ భక్త హనుమా మా రక్షణీదే వినుమా మమ్ము ఆదు కోరావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయా మమ్ము ఏడు కోరావయ్యా రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా జయంతి పురస్కరించుకొని సరంపల్లి గ్రామంలోని భూకాన్పల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇక్కడ గత 200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆంజనేయ స్వామి దగ్గర మన భక్తులు ప్రతిరోజు వచ్చి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న ఒక విచిత్రం ఏమిటంటే, బుకాన్పల్లి ఆంజనేయ స్వామి సరంపల్లి ఈ ఊర్లు రెండు కూడా కలుపుకొని ప్రతి ఒక్కరూ ఈ అంజనా స్వామి పేరు మీదనే ఆంజనేయ స్వామి అని అంజనా అని పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఎవరైనా కోరికలు కోరితే ఆ కోరికలను కూడా నెరవేర్చడం జరిగింది. అటువంటి కోరికలు కూడా ఆంజనేయ స్వామి దగ్గరనే అవుతాయి, ఏ దగ్గర కూడా జరగడం జరలేదు. ఇక్కడ స్వాముల మందిరం కూడా మండల పూజలు అర్ధమండల పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వాముల వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళు భక్తులు కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించారు. సరంపల్లిలో ఉన్న భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు కావలసిన సహాయం ఏం కావాలన్న కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించి మాకు అందుబాటులో ఉండి మా యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుంటూ మాకు ఇక్కడ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ బుకొనపల్లిలో వెలిసిన హనుమాన్ దేవాలయం 200 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశాడు. సరంపల్లి నుంచి ఇక్కడ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఏది కోరుకుంటే ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని మొక్కులు చెల్తాయి. సరంపల్లి విలేజ్ లోపల మొత్తం ఆంజనేయ స్వామి పేర్లు ఉంటాయి. రూపాయికి 70 పైసలు కూడా ఆంజనేయ స్వామి పేర్లే. ఏ మొక్కులు మొక్కినా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. స్వామివారి మీద నమ్మకము. మా ఇంటి నుంచి అయితే మొత్తం పుట్టెంటుకలు కానీ అన్నప్రసన్న కానీ పెళ్లి కానీ మొదలు ఇక్కడనే చేస్తాం. కంపల్సరీ ఇక్కడనే మాకు ఇలవెల్పు. ఉపవస్త్రవత్సవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్త్రిడివన్నో శిరసాదనం మహాగణాధిపతిదేవతాభ్యో నమోన్మనాయ నమః. స్వస్తి శ్రీ బుకన్పల్లి దేవాలయం. దాదాపు ఇది 500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు ఈ ఆలయం ఉంది. కావున ప్రతి గ్రామము సరంపల్లి కానీ నచ్చన్నపల్లి కానీ
లేకపోతే కసన్పల్లి కానీ ఇటువంటి కొన్ని గ్రామాలలో ఆంజనేయ స్వామి పేర్లు పెట్టుకున్నారు. అంజవ్వ, అంజమణి, అంజన్ కుమార్, అంజయ్య ఇటువంటి పేర్లు, చిన్నంజయ, పెద్దంజయ, నడసంజయ, ఇటువంటి నలుగురున్నా కానీ అంజయ్య పేర్లే పెట్టుకుని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడుస్తున్నారు. ఎవ్వరికి కూడా ఆపత్ సంపత్తులో వచ్చినా కానీ ఇక్కడ వచ్చి గట్టిగా నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు తగ్గిపోతుంది. కావున ఎవ్వరికి కూడా సంతానం లేకున్నా కానీ ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ సంతానం కలుగుతుంది. ఇక్కడ మనం కూడా ఈ నిరుడో దాదాపు మనం 81 తులం నుండి కిలో 15 గ్రాముల వరకు పాదుకాలు, శంఖచక్రులు, సూర్యచంద్రులు ఇవి చేయించినాము. కావున అధిక సంఖ్యలో పాల్గొని లాభాలు పొందుతూ జయ హనుమ. బుకన్పల్లి హనుమాన్ దేవాలయంలో చాలా పవిత్రత కలిగిన దేవుడు. ఇక్కడ కోరుకున్న కోరికలు వెంటనే తీర్చేస్తాడు స్వామీజీ. ఇక్కడ చాలా ప్రశాంతత వాతావరణం అడవిలో ఉన్నది. ఇక్కడ కామారెడ్డికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామీజీ ఫస్ట్ అడవిలో చిన్నగా ఉండే, దాన్ని కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ కామారెడ్డి నుంచి వచ్చి కానీ సరంపల్లి, నర్సనపల్లి, చిన్నమల్లరెడ్డి గ్రామస్తులు ఇక్కడ స్వామికి ఏది మొక్కుకున్నా చాలా స్పాట్లోనే జరిగిపోతుంది. సంతానం లేని వారికి కానీ, మన వ్యాధిగ్రస్తులైన వారికి కానీ ఆంజనేయునికి కోరుకుంటే ఇమ్మీడియట్లీ నయమైపోతుంది. దాంతోపాటు చాలా ముంబై, పూణే, వేరే దూరం నుంచి, ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా హనుమాన్ జయంతికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా సుమారు 20 నుంచి 40 మంది హనుమాన్ స్వాములు మాల ధరించడం జరుగుతుంది. వాళ్ళకు ఇక్కడ సన్నిధానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్వామిని నమ్ముకోవాలని కోరుకుంటున్నాను.